ఏదైనా సినిమా కోసం మాడకన ముందు ఆ సినిమాకి ఏదో ఒక గట్టి రీజన్ ఉంటుంది. సో అట్లాగే హిట్ సెకండ్కి సినిమా కోసం మనం చూసుకుంటే ఫస్ట్ ఫస్ట్ రీజన్ నేనైతే అంటాను హీరో నాని. సో హీరో నాని హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్ కూడా కొన్ని సినిమాలు చేశాడు. అవేంటో ఫస్ట్ ఒకసారి లిస్ట్ చూద్దాం. లైక్ డీఫర్ దోపిడీ సినిమాకి ఫస్ట్ ఆయన కో ప్రొడ్యూసర్గా చేశాడు. దాని తర్వాత ఆ మూవీకి వాయిస్ ఓవర్ ఇస్తూ కో ప్రొడ్యూసర్గా ఉన్నాడు. సో డీఫర్ దోపిడీలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ దొంగతనం సంథింగ్ చూపించారు, బాగుంటుంది. అండ్ ఆ మూవీలో మనకు ఆల్రెడీ ఆ క్లైమాక్స్ కానీ ఆ సినిమా వే ఆఫ్ టేకింగ్ కానీ అని చూసాం. అంటే ఐ మీన్ డైరెక్టర్ నాని కాకపోయినప్పటికీ ద టేస్ట్ ఆఫ్ స్టోరీ అనమాట. సో అట్ ద సేమ్ టైం హిట్ ఫస్ట్ కేసు మన విశ్వక్సేన్ పెట్టి తీశారు. సో నాని ఆల్రెడీ హీరో ఉన్నప్పటికీ ఆ రోల్ని చేయగల కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా వేరే హీరోని పెట్టి ఈ సినిమాకి హీరో అయితే బాగుంటుంది అని పెట్టి తన ప్రొడక్షన్లో హిట్ ఫస్ట్ కేసుని చేయడం చాలా బాగుంది. ఫస్ట్ కేసు ఎంత హిట్ అయింది కూడా మనకు తెలుసు. ఇప్పుడు చూసుకుంటే హిట్ సెకండ్ కేసు మూవీ, దీనికి మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీ చూస్తున్నాం. అడ్విషేషన్ హీరోగా పెట్టి సెకండ్ కేసు తీశారు. సో ఎండ్ ఆఫ్ ద డే నానికి ప్రొడ్యూసర్గా ఒక మంచి టేస్ట్ ఉందని అర్థం అవుతుంది.